అన్న జనసేన పార్టీ గుర్తుగా గాజ్ గ్లాస్ గుర్తు కేటాయించడం జరిగింది ఎన్నికల కమిషన్ చూసారా మీరు చూసాం ఎలా అనిపిస్తుంది ఇప్పుడు ఎవరు సింబల్ అయినా వాళ్ళు అక్కడ ఢిల్లీలో ఎలక్షన్ కమిషన్ వీళ్ళకున్న వాస్తవ పరిస్థితులు ఏందని అనుగుణంగా ఇస్తారు ఇప్పుడే చెప్పండి సో ఇప్పుడు ఏంటంటే అంటే సామాన్యులకు అందుబాటులో ఉండే గుర్తుగా ఎక్కువ గుర్తించడానికి వీలుగా ఉన్నాయి గుర్తు అంటే పార్టీకి ఎంతమేరకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నారు పార్టీ మేరకు ఇప్పుడు గుర్తుతోనైతే సింబల్తోనైతే ప్రజలు చైతన్యవంతులు అయ్యేదేం లేదు నాయకుడే ఈరోజు కాంశీరామ్ గారు చూసుకుంటే ఆయన కా ఏనుగు గుర్తుని దేశం మొత్తం చైతన్యం చేసిరు నాలుగు సార్లు యూపీలో మాయావతి గారిని కూర్చోబెట్టారు ఏదో పవన్ కళ్యాణ్ గారు ఒక కాపు బలిజ కమ్యూనిటీల పోరుగా ఆంధ్రాలో రెండు మూడు వర్గాల పోరుగా తర్వాత ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు జనాలలో సేమ్ రాజశేఖర రెడ్డి గారి స్ట్రాటజీ లాగా ఆయన ప్రయత్నం చేస్తారు చంద్రబాబు గారు ప్రత్యేక హోదా పేరు మీద వాళ్ళు ధర్నాలు చేస్తారు వీటన్నిటి దృష్ట్యా పవన్ గారు తీసుకున్న నినాదం గతంలో పిడికిలు గుర్తుతోని తర్వాత ఏదైతే కమ్యూనిస్టులతో మమేకమై పనిచేస్తున్న క్రమంలో ఆయన సింబల్గా గాజు గుట్టియటం అనేది అది పెద్ద టాపిక్ ఏం సామాన్యుల కంటే గతంలో కమ్యూనిస్ట్ పార్టీలన్నీ కూడా కొడవలు ఏదైతే రైతు శ్రామిక వర్గాల నుంచి కొడవలు గుర్తించారు సో మరి రానున్న రోజుల్లో ఏపీ పాలిటిక్స్లో జనసేన పవన్ కళ్యాణ్ అనే ప్రభావం ఎంతమేరకు కనిపిస్తుంది అంటారు మీరు జనసేన ప్రభావం అనేది జనాల్లో క్రేజ్ ఉంటుంది ఫిలిం స్టార్స్కి ఓ క్రేజ్ ఉంటుంది ఆల్రెడీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి చిరంజీవి అనబడే వ్యక్తులు ఇద్దరు కూడా ప్రజారాజ్యంతో పూలే సిద్ధాంతంతో ముందుకొస్తాను ఆనాడే వాళ్ళు ఫెయిల్ అయిపోయారు మళ్ళీ ఎలక్షన్స్ ముందు గతంలో మొన్న చూస్తే పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా చంద్రబాబు కోర్టుగానే వర్క్ చేశారు మరి ఆ రోజు ఎందుకు పార్టీని తీసుకొని ఎలక్షన్స్లు పోలేదు ఈ మొన్న చూస్తే తెలంగాణ ఎలక్షన్స్లో అసలు పార్టిసిపేషన్ చేయలేదు ఇప్పుడు ఆంధ్రాకు వచ్చేసరికల్లా ఓన్లీ బలిజ కాపు కమ్యూనిటీలు మటుకే ముద్రగడ్డ తర్వాత మిగతా వ్యక్తులు మటుకే ఆయనకి ఓ కులాల పోరే నడుస్తుంది ఆంధ్ర పాలిటిక్స్లో మీరు బోండి క్లియర్గా చూడండి కులాల కుంపట్లా మారిన రాజకీయ వ్యవస్థ ఎస్పెషల్లీ తెలంగాణ కంటే ఆంధ్ర మటుకు మొత్తం కులాలతోనే మిక్స్ అయి నడుస్తుంది అందులో భాగంగా ప్రత్యేక హోదా సెంటిమెంట్తోని ఎవరు రకరకాల వ్యక్తులు రకరకాల స్లోగన్స్తో ముందుకెళ్తారు కానీ ఎవరు కూడా గల్లీలు కొట్లాడుతారు కానీ ఢిల్లీ స్థాయిలో ప్రత్యేక హోదా ఏంది రాష్ట్ర విభజన చట్టంలో ఏమేమి ఇచ్చారు తర్వాత ఎంత బడ్జెట్ రావాలి కర్ణాటక జిల్లాలో వివాదం ఏముంది వీటన్నిటి మీద వాళ్ళు ఏం పనిచేయట్లేదు ఈరోజు అమరావతి ఏదైతే సపరేట్ అయిన తర్వాత ఈరోజు మొన్న హైకోర్టు డిబేట్ చేస్తామని మాట్లాడుతారు ఈరోజు నాలుగేళ్ళు అయింది ఈరోజు సెక్రటరేట్ ఉద్యోగులు సగం మందిని పంపించారు ఇక్కడున్న తెలంగాణ ప్రజల తర్వాత తెలంగాణ నిరుద్యోగులు వీళ్ళు భర్తీ అయితేనే కదా మాకు అవకాశాలు వచ్చాయి అనే పరిస్థితుల్లో మేమున్నాం వీటన్నిటి దృష్ట్యా పవన్ కళ్యాణ్ గారు తీసుకునే పాలిటిక్స్ అనేది ఓ 10-15 సీట్లు వస్తాయి కానీ అది కూడా అతి కష్టం మీద వస్తాయి పవన్ కళ్యాణ్ గారు ఆయన వైఖరిని మార్చుకొని వాళ్ళు జగన్ గారు కానీ పవన్ వీళ్ళంతా కూడా వ్యక్తిగత విషయాల మీదనే ఎక్కువ కాన్సన్ట్రేషను మీడియా కూడా వ్యక్తిగత విషయాల మీదనే ఫోకస్ చేసి మాట్లాడుతారు మార్పు కోసం పెట్టిన పార్టీగా జనసేన పార్టీ ఆవిర్భవించింది సో ఎలాంటి మార్పు తీసుకురాగొస్తుంది రాను రోజులు ఖచ్చితంగా సమాజంలో ఏ పార్టీ మార్పు కోసం కొట్లాడినా మేమంతా ఎమ్మటుంటాం చేస్తాం సమాజంలో మార్పు కోరుకునే వ్యక్తిగా విద్యార్థి సంఘాలుగా మేము ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఎప్పుడు కూడా మార్పుకు సంకేతంగానే ముందుకు పోతాం కానీ ఏపీ పాలిటిక్స్ కాడికి వచ్చేసరికల్లా వాళ్ళు కొంతమంది కొన్ని మీడియాలతోనే ఒక వ్యక్తిగత విషయాల మీద ఫైట్ చేస్తారు ఆంధ్రప్రదేశ్లో వందల సమస్యలు ఉన్నాయి వాటి గురించి ఎవరు మాట్లాడలేదు సో సమస్యల విషయానికి వచ్చారు కాబట్టి అంటే పవన్ కళ్యాణ్ అధికారంలో రానప్పటికీ కూడా ఉద్దానం లాంటి కొన్ని కిడ్నీ సమస్యల గురించి కూడా ఆయన పోరాటం జరిగి దాన్ని కొంచెం పరిష్కారం చూపించే ప్రయత్నం చేశారు సో అంటే అధికారం లేనప్పటికీ కూడా ఒకవేళ అధికారంలోకి వస్తే ఎలా ఉంటుంది అనుకుంటారు మీరు మీకు తెలుసో తెలియదు ఆరోగ్యశ్రీ వచ్చిందంటే ఈరోజు గుండె జబ్బుల గురించి తర్వాత మొదటి వ్యక్తి సామాజిక ఉద్యమకారుడు ఎవరన్నా ఉన్నారంటే మందకృష్ణ మాదిక్ గారు ఫస్ట్ మూమెంట్ తీసుకున్నారు వృద్ధులు వితంతుల పింఛన్ల గురించి తర్వాత గుండె జబ్బుల గురించి ఇదే విషయాన్ని రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీలో కూడా మాట్లాడిన పరిస్థితి ఈ గుండె జబ్బులు ఈ ఇష్యూస్ని ఫైట్ చేయటం కాదు ప్రభుత్వాన్ని నువ్వు నిలదీయాలి అసెంబ్లీలో కొట్లాడాలి ఈరోజు వచ్చే బడ్జెట్ ఎంత వైద్య రంగం అనేది ఈరోజు పూర్తిగా కూడా కార్పొరేట్ మయమైంది తర్వాత విద్య కూడా అదే పరిస్థితి అయిపోయింది కాబట్టి వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా ఆయన ఫైట్ చేస్తే అందరం ఏమంటుంటాం గుండె జబ్బులు అనేది కాకుండా ఎన్నో సమస్యలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో జల తర్వాత భూములు కానీ ఈరోజు ఆడ జరుగుతున్నటువంటి నియంతృత్వ పోకడల మీద ఎవరైతే ఇక్కడున్న సామాజిక మార్పులు సామాజిక సమీకరణలు కానటువంటి ఎవరైతే ఇంకా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఉన్నారో తర్వాత మిగతా కులాలకు సంబంధించిన వ్యక్తులు పేదవాళ్ళని తీసుకొని వాళ్ళ సమస్యలకు అనుగుణంగా చేయాలి జగన్మోహన్ రెడ్డి గారు కూడా పాదయాత్ర చేశారు పాదయాత్రతో కూడా ఏదో ఎలక్షన్ క్యాంపెయినింగ్ని తొందరగా ఆయన ఏదో స్టార్ట్ చేసిన నాలుగేళ్ళు చేసినట్టు కాకుండా ప్రజా సమస్యలు ఏమున్నాయి దాన్ని ఎట్ట చేయాలనేది చేయగలిగితే సక్సెస్ అవుతారు అక్కడ ఉన్న వ్యవస్థ అని చెప్తున్నాను థ్యాంక్ యూ అండి సో జనసేన పార్టీకి ఆ పార్టీకి గాజు గ్లాస్ గుర్తు ఎన్నికల కమిషన్ కేటాయించడం జరిగింది సో గాజు గ్లాస్ గుర్తు మీద మీ అభిప్రాయం ఏంటి సో ఎట్లా ఐ మీన్ ఇంతకుముందు మనం మిడిల్ క్లాస్ ఎంసీఏ మూవీ చూసాం కదా ఐ మీన్ ఎంసీఏ మూవీ బిగ్ బాస్లా టీ పట్టుకొని ఉంటాడు సో దానికి కారణం ఏంటిదంటే ఏంటంటే అది దానికి కారణము సాధారణమైన వ్యక్తి ఆమ్ ఆద్మీ అన్నట్టు సింబల్ అది సో
సో అది సామాన్యులు ఎక్కువగా గుర్తుపట్టే ఒక గుర్తు కాబట్టి ఎక్కువ అంటే ఓట్లు వేయడానికి కావచ్చు చాలా వీలుగా ఉండే ఒక గాజు గ్లాస్ గుర్తు కాబట్టి మీకు ఎలా అనిపిస్తుంది సో ఉంటాయని నేను ఓపుస్తున్నాను ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా కష్టపడుతున్నారు సో లెట్స్ సీ ఏమవుతుందో మరి రానున్న రోజుల్లో ఏపీ పాలిటిక్స్లో జనసేన పార్టీ ప్రభావం ఎలా ఉంటుంది అనుకుంటున్నారు ప్రభావం కొంతవరకు బాగానే ఉంటుంది కానీ గవర్నమెంట్ రాదని నా హోప్స్ ఉన్నాయి కానీ కొంతవరకు కొంతమేరకు వాళ్ళు ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు గెలుస్తారని నమ్మకం ఉంది మరి మార్పు కోసం పెట్టే పార్టీగా జనసేన పార్టీ ఆవిర్భవించింది సో ఎలాంటి మార్పు రానున్న రోజుల్లో తీసుకురావస్తుంది అనుకుంటున్నారు మీరైతే షూర్గా మార్పులు తీసుకొస్తారని నమ్ముతున్నాను ఎందుకంటే ఇప్పుడు మెయిన్ మార్పు ఏంటంటే సేమ్ ఎడ్యుకేషన్ నిరుద్యోగ సమస్య అక్కడ కూడా అట్లా అలాగే ఉంది సో ఇక్కడ కూడా అలాగే ఉంది సో నిరుద్యోగ సమస్య మీద మెయిన్ ఫోకస్ చేస్తారని నమ్ముతున్నాను ప్రతి ఒక్క యువతి యువకులకు 5 సంవత్సరాల ఒక భవిష్యత్తుని ఇస్తామని చెప్పడం జరుగుతుంది అది రానున్న రోజుల్లో మనం సాధ్యమయ్యే అవకాశం ఉందంటారా అఫ్కోర్స్ అవుతుంది ఎందుకంటే మనం కూడా కొత్త మార్పు కోసమే చూస్తున్నాం ఏదైనా సో మార్పు కోరుకున్నప్పుడు చేంజ్ కూడా అవుతుంది కదా మరి పవన్ కళ్యాణ్కి యూత్లో మంచి ఫాలోయింగ్ ఉందని అందరికి తెలుసు సో మరి ఆ యూత్లో ఫాలోయింగ్ అనేది సినిమా వరకే పరిమితం అవుతుంది రాజకీయాల్లో కూడా కంటిన్యూ అవుతుంది అనుకోవచ్చా రాజకీయాల్లో అంటే ఎలా అంటే దానికి కూడా అనుభవం కావాలి సో మనం ఏం చెప్పలేము ఇది ఫస్ట్ టైం కాబట్టి వాళ్ళు పోర్ట్ చేస్తున్నారు కాబట్టి సో ఫస్ట్ టైం వాళ్ళు చేసేటువంటి అపోజిషన్ పార్టీస్ వాళ్ళు చేసేటువంటి డిమాండ్స్ వాళ్ళు చేసేటువంటి ప్రజల కోసం పడే కష్టాన్ని బట్టి మనం చెప్పగలుగుతాం మరి రానున్న రోజుల్లో వీళ్ళు ఒంటరిగా పోటీ చేయడం వల్ల మిగిలిన వైఎస్ఆర్సీపీ కావచ్చు టీడీపీ కావచ్చు అంటే ఓట్లు కావచ్చు లేకపోతే ఒక అధికారం కావచ్చు కొంచెం కీలకమయ్యే అవకాశం ఉందంటారా అంటే మన కర్ణాటకలో మాదిరిగా హంగేర్పడే అవకాశం ఉందంటారా మేబీ అది చాలా కీలకమైంది ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ చేయాలి మంచి గవర్నమెంట్ ఫామ్ చేయాలని అనుకుంటే సో డెఫినెట్లీ పోటీ అనేది తప్పదు పవర్ అది అంటే జనసేన పార్టీ గుర్తుగా గాజు గ్లాస్ గుర్తు కేటాయించడం జరిగింది సో దాని గురించి మీకు యా కామన్ మ్యాన్కి గుర్తుగా కామన్ మ్యాన్ అనేవాడు టీ నార్మల్గా ప్రతి ఒక్కడు పేపర్ కప్లో కూడా తాగుతారు కానీ కామన్ మ్యాన్ అందరూ దేవుడ్ లైక్ టు సిపే చాయ్ ఇన్ టీ గ్లాస్ ఓన్లీ గ్లాస్ సో దట్స్ వై కామన్ మ్యాన్ గుర్తుగా గాజు గ్లాస్ అనేది మా జనసేన పార్టీకి రావడం మేము చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం సో ఇప్పుడు కామన్ మ్యాన్ అంటే ప్రతి ఒక్కరు సామాన్యులు గుర్తుపట్టే విధంగా ఉన్న గాజు గ్లాస్ గుర్తు ఆ పార్టీకి ఎంతమేరకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నారు రానున్న ఎలక్షన్స్ ఎవరికైనా సరే అవకాశం ఇస్తేనే తెలుస్తుంది సార్ అప్పట్లో ఎన్టీ రామారావు గారు కూడా ఫస్ట్ అడిగేసి ఏదో సాధించామనే వచ్చారు సో ఎవరికైనా అవకాశం ఇస్తేనే తెలుస్తుంది జనసేనకు కూడా అవకాశం వస్తే డెఫినెట్గా పవన్ కళ్యాణ్ అంటే ఏంటో అందరికీ చూపిస్తాడు సో మరి రానున్న రోజుల్లో ఏపీ పాలిటిక్స్లో జనసేన పార్టీ ప్రభావం ఎలా ఉంటుంది అనుకుంటున్నారు మీరు ఆబ్వియస్గా జనసేన అనేది పాలిటిక్స్లో ఒక స్థాయికి చేరుకుంటుందని చెప్పి మేము భావిస్తున్నాం ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఆలోచనలు కానీ అవన్నీ బాగుంటాయి సమాజానికి ఏదో చేయాలి అనే ఉద్రిక్తత ఉన్నాడు సో డెఫినెట్గా పవర్ స్టార్ ఫ్యాన్స్గా మేము తన వెనకతలు ఉండి మేము నడిపిస్తాం సో మరి మార్పు కోసమే పెట్టిన పార్టీగా జనసేన పార్టీ ఏపీలో అవతరించింది సో ఇప్పుడు ఈ రానున్న రోజులు ఎలాంటి మార్పును మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంతే మనకి ఎవరి ఇప్పుడు పవర్ స్టార్ అనేవాడికి అధికారం ఇస్తే ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు చాలా వరకు చాలా సమస్యలు ఉన్నాయి ప్రతి ఒక్కరు ఇంటికి వెళ్ళి సమస్యలు ఏంటో తెలుసుకుంటున్నాడు సో అలాంటివన్నీ రిజాల్వ్ చేయడానికి కృషి చేస్తాడని చెప్పి మేము కోరుకుంటున్నాం ఇక చూసుకుంటే అంటే జనసేన అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్కి యూత్లో ఎంత ఫాలోయింగ్ ప్రతి ఒక్కరు తెలుసు అది సినిమా వరకే పరిమితం అంటారా లేకపోతే రాజకీయాల్లో కూడా ఆయనకు వెంటే ఉంటారనుకోవచ్చా ఫ్యాన్స్ అనేవాళ్ళు సినిమాలకే పరిమితం అని చెప్పను ఇప్పుడు ఒక మంచి నాయకుడిని మనం ఫాలో అవుతాం అతని మంచితనం కానీ అతని మానవత వేలు అతని సోషల్ వాల్యూస్ అవన్నీ మనకు నచ్చితేనే మనం ఫాలో అవుతాం ఇప్పుడు ఫ్యాన్స్లో ఉన్నవాళ్ళు కూడా అతను ఇలా చేయగలడు లేకపోతే అతనిలో ఆ శక్తి ఉంది అంత పవర్ ఉంది అనుకుంటే డెఫినెట్గా ఆ ఫ్యాన్స్ అందరూ కూడా తన వెనకత్తల ఉండి సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను ఇప్పుడు జనసేన పార్టీకి గాజు గ్లాస్ గుర్తు ఎన్నికల కమిషన్ కేటాయించడం జరిగింది సో మీరు చూసారా గాజు గ్లాస్ గుర్తు చూసాం పర్వాలేదు బాగానే ఉంది అంటే సామాన్యులకు ఎక్కువగా అందుబాటులో ఉండే ఈ గుర్తు ఆ పార్టీకి బెనిఫిట్స్ అనుకోవచ్చా ఇక జనాల్లో దాదాపు అదే ఉంటుంది ఇక చేతురు ఛాయ్ తాగడం వల్ల అది కూడా కొంచెం పాపులరిటీ అవుతుంది సో ఏ కొత్త పార్టీ పెట్టినప్పటికి కూడా ఏంటంటే వాళ్ళు కామన్ సింబల్ కోరుకుంటారు సో వాళ్ళు కోరుకునే కొన్ని కొన్నిసార్లు రాకపోవడం కూడా జరుగుతుంది సో ఈ పార్టీకి మాత్రం ఏంటంటే ప్రజలు ఎక్కువ గుర్తుపట్టే విధంగా గుర్తుండడం వల్ల కొంచెం హెల్ప్ అవుతుందంటారా పర్వాలేదు జనాల్లో ఏంటంటే కొంచెం గాజు గుర్తు అనేది ఇక దరిదాపు అది ఇంట్లో ఛాయ్ తాగుతూ ఉంటాం బయట కూడా ఎక్కడ వచ్చినా గాజు గుర్తు ఛాయ్ గ్లాస్ ఉంటుంది కాబట్టి దరిదాపులో పవన్ కళ్యాణ్ ఇది మంచి ప్లేస్ పాయింటే అని చెప్పుకోవచ్చు